స్టోరీ ఆఫ్ అక్బర్ అండ్ బీర్బల్. ఎవ్రీ వన్ నోస్ అక్బర్ అండ్ బీర్బల్. అక్బర్ వాజ్ ద కింగ్, బీర్బల్ వాజ్ హిస్ మోస్ట్ ట్రస్టెడ్ మినిస్టర్. వెరీ క్లెవర్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ వైజ్. సో ఏం ప్రాబ్లం ఉన్నా అక్బర్ యూస్ టు ఆస్క్ బీర్బల్ ఫస్ట్. సో దిస్ వాజ్ డ్యూరింగ్ అ కాంపిటీషన్. అందరినీ అక్బర్ అడిగాడు, అన్ని దానికంటే సంతోషం అయ్యే విషయం ఏది మీకు అని చెప్పండి, విచ్ ఎవర్ ఆన్సర్ ఇంప్రెసెస్ మీ ద మోస్ట్ వాళ్ళకి నేను ప్రైజ్ ఇస్తానని. సో ఎవరో ఒకరు చెప్పారు, పెద్ద ఫీస్ట్ ఉంటే, అన్ని రకాల వంటలు ఉంటే దెన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ అని. ఓకే, గుడ్ ఆన్సర్ అన్నాను. ఇంకొకరు, నేను ఎక్కడో సముద్రం దగ్గర వెళ్ళి సముద్రం నుంచి వస్తుండే వేవ్స్ చూస్తుంటే నాకు ఆనందం అవుతున్నాను. ఓకే, వెరీ గుడ్. ఇంకొకరు, నాకు బాగా బంగారం వేసుకుంటే సంతోషం అని. ఓకే, అన్ని గుడ్ ఆన్సర్ గుడ్ ఆన్సర్ అని చెప్తున్నాను. సో బీర్బల్ని, నువ్వు అప్ప ఏం ఊరికే ఉన్నావు చెప్పట్లేదు, ఏం నీకే ఆనందం వేస్తుందని చెప్పు అంటే, బీర్బల్ అన్నాడు, నేను రోజు పొద్దున్న లేచిన వెంటనే వెళ్ళి మోషన్ క్లియర్ అయినప్పుడు నాకు వచ్చేంత సంతోషం ఆనందం ఎప్పుడూ రాదు అని చెప్పాడు. సో అందరూ ఇలాగే నవ్వరయ్యో పిచ్చోడు వీడు ఎలా చెప్తున్నాడని నవ్వు, అలా వీడు పిచ్చోడు అని చెప్పేశారు. తర్వాత బీర్బల్కి అనిపించింది, ఓ నేను ఐ హ్యావ్ టు టీచ్ లెసన్ టు అక్బర్, నేను నా పాయింట్ని ప్రూవ్ చేసుకోవాలని. ఏం చేశాడు, నెక్స్ట్ డే దర్బార్ ఉంది. సో దర్బార్ అంటే అందరూ, ప్రజలందరూ వస్తారు, ఊరు వాళ్ళందరూ వచ్చి కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తాడు. అక్బర్ బీయింగ్ ద కింగ్ హ్యాస్ టు గివ్ సొల్యూషన్, కోర్ట్ లాగా జరుగుతుంది అక్కడ. సో అప్పుడు, బిఫోర్ అక్బర్ కుడ్ గో అండ్ సిట్ ఇన్ ద దర్బార్, బీర్బల్ టీలోనో భోజనంలోనో ఏదో ఒక మందు కలిపేసి ఇచ్చి తినిపించేశాడు. సో లోపల వెళ్ళి గుడుగుడు గుడుగుడు స్టార్ట్ అయింది అక్బర్కి. కానీ అక్కడ కింగ్ కూర్చున్న తర్వాత లేచిపోలేదు, హీ హ్యాస్ టు ఫినిష్ ద దర్బార్, కంప్లీట్ ద దర్బార్, హీ కెనాట్ జస్ట్ గెట్ అప్ అండ్ గో. సో అప్పుడేమైంది, ఫుల్ ఎక్కువ కష్టపడి అక్బర్ తట్టుకొని దర్బార్ అయిపోయిన వెంటనే పరిగెత్తి బాత్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చి అబ్బా అని కూర్చున్నప్పుడు, అప్పుడు బీర్బల్ ఎదురుగా వచ్చి, ఇప్పుడు ఒప్పుకుంటారా నేను చెప్పింది నిజమని అని అడిగారు. సో దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ స్టోరీ విచ్ ఇస్ దేర్ ఇన్ ద అక్బర్ బీర్బల్ బుక్స్ టు సే హౌ ఇంపార్టెంట్ ద స్మాల్ థింగ్స్ లైక్ ఎలిమినేషన్ ఇస్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ అవర్ లైఫ్. కానీ మేము దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఎలా అంటే, పేషెంట్స్ వస్తారు, కేసు తీసుకుంటుంటాం, ఏం ప్రాబ్లం ఉందంటే ఆ బీపీ ఉంది, ఇది ఉంది, ఇంకా ఏం ప్రాబ్లం పేరు కూడా చెప్పరు, డైరెక్ట్ రిపోర్ట్స్ తెచ్చి పెట్టేస్తారు, దాన్ని చూసేయండి మంది ఇచ్చేయండి అంతే మాకు అవసరం అనేలాగా ఇప్పుడు అయిపోయింది. మీకు ప్రాబ్లం దేంతో స్టార్ట్ అయిందంటే సిమ్టమ్ అసలు ఎవరికి గుర్తులేదు, డయాగ్నోసిస్ పేర్లు, నాకు ఈ పెద్ద పెద్ద రోగం ఉందని పేర్లు చెప్పే దాంట్లోనే అందరికీ చాలా ఏమో ఇంప్రెస్ చేయాలని, నాకు ఈ పేరు తెలిసినలాగా ఉంటుంది. సిమ్టమ్ ఏమబ్బా మీకు ఏం అవుతుంది అంటే ఎవరు చెప్పట్లేదు. కేస్ తీసుకుంటూ ఉంటాం, హోమియోపతిలో కేస్ టేకింగ్ చాలా ఇంపార్టెంట్, మైన్యూట్ మైన్యూట్ సిమ్టమ్స్ తెలుసుకుంటేనే కరెక్ట్ మంది ఇచ్చేదానికి అయ్యేది. సో అడుగుతుంటాం, ఇంకేముంది, 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 అంతే 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 అంటారు, ఏం చెప్పరు. మోషన్ వెళ్తున్నారా రోజు అంటే, లేదు మేడం 2-3 డేస్కి ఒకసారి వెళ్తామని తర్వాత చెప్తారు. గుర్తు కూడా రాదు వాళ్ళకి అది ఒక ప్రాబ్లం అని, మాకు డాక్టర్ దగ్గర దాన్ని చెప్పాలని కూడా అనుకోరు. అంత ప్రాబ్లంగా ఉన్నా ఎవరు దాన్ని గమనించట్లేదు. రోజు వెళ్తాను మేడం, కానీ అక్కడ వెళ్తే 30 గంట 45 గంట బాత్రూంలో కూర్చుంటే క్లియర్ అయ్యేది, లేకుంటే నాకు క్లియర్ కానే కాదు అని చెప్తారు. లేకుంటే, హా మేడం వెళ్తాను కానీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, మోషన్ చాలా గట్టిగా ఉంటుందని అడిగిన తర్వాత అందరూ చెప్తారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎవరికి బేసిక్ క్లియర్ నేచర్స్ కాల్ అని పిలిచే లాంటి ఎలిమినేషన్స్ కూడా సరిగ్గా జరగట్లేదు. వాట్ అబౌట్ యూరినేషన్, అదైనా కరెక్ట్గా క్లియర్గా అవుతుందా? 50 ఇంకా 45 50 55 వచ్చేంత లోపల ఎస్పెషలీ మెన్ రాత్రి లేచి లేచి పోతూనే ఉండాలి, 1 గంటకి 1 గంటకు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళాలి, రావాలి. డే టైంలో అంతా బాగుంటాను మేడం, రాత్రి పడుకుంటే చాలు ఇంకా పోతూనే ఉండాలి, వస్తూనే ఉండాలి, నిద్ర అంతా డిస్టర్బ్ అవుతుంది అని చెప్తారు. ఉమెన్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇస్ తట్టుకోలేరు, అర్జెన్సీ వచ్చేస్తుంది, బాత్రూమ్కి అర్జ్ వచ్చిన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళాలి, లేకుంటే అక్కడ ఎక్కడ వచ్చేస్తుందేమో అనేంత టెన్షన్గా ఉంటుంది.
సో ఇలాంటి ప్రాబ్లమ్స్, యూరిన్లో బర్నింగ్ ఉండేది, యూరిన్ అర్జెన్సీ ఉండేది, ఫ్రీక్వెన్సీ ఉండేది, సో మెనీ ప్రాబ్లమ్స్ ఈవెన్ రిలేటెడ్ టు నార్మల్ న్యాచురల్ ఎలిమినేషన్. సో బాడీ నుంచి కరెక్ట్గా టాక్సిన్స్ ఎలిమినేట్ కాకుంటే రోగాలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. సో వాట్ అబౌట్ ద అదర్ బేసిక్ హ్యూమన్ నీడ్స్? ఎలిమినేషన్ వి స్పోక్ అబౌట్ ఫస్ట్. ద అదర్ థింగ్ ఇస్ ఈటింగ్ ఫుడ్. ఎనీ యానిమల్ యాజ్ అ బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ లివింగ్ తింటుంది. అదైనా ఇప్పుడు సరిగ్గా చేస్తున్నామా? ఒక టైం అని లేదు, ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు తింటాం, లేకుంటే ఆకలి అనేది అసలు ఇప్పుడు ఎవరికి తెలియదు. ఏదో ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళే ముందు అలా గబగబా తిని వెళ్ళాలి. లంచ్ బ్రేక్ ఇస్తారు ఆఫీస్లో, అప్పుడు తినాలి. లేడీస్ అయితే ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో 11 గంటలకి టిఫిన్ అని తింటారు, ఇంకా లంచ్ మొత్తం స్కిప్ చేస్తారు, ఎప్పుడో డిన్నర్ అని చేస్తారు. తినే పదార్థాలు సరిగ్గా లేదు, తినే టైము సరిగ్గా లేదు. ద వే వి ఈట్ ఇస్ ఆల్సో నాట్ ప్రాపర్. ఎక్కడో ఫాస్ట్ ఫుడ్లో నించుని అలాగే అలా అలా గబగబ తిని వెళ్ళిపోతుంటాం. హౌ మెనీ ఆఫ్ అస్ హ్యావ్ అ కంప్లీట్ మీల్ యాజ్ అ ఫ్యామిలీ? కూర్చొని అందరూ కలిసి కంప్లీట్ మీల్ తిని ఆహా భోజనం బాగుంది అని ఎంజాయ్ చేసి ఎన్ని రోజులు అయిపోతుందో ఎప్పుడో గుర్తు చేసుకోవాలి, ఎప్పుడు చేశామని. ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఫ్యామిలీస్ యూస్ టు డూ ఆన్ అ డైలీ బేసిస్. రోజు ఒక్క మీల్ అయినా యాజ్ అ ఫ్యామిలీ అందరూ కూర్చొని దే యూస్ టు ఎంజాయ్. బట్ ఇప్పుడు ఎప్పుడో సంవత్సరానికి 2-3 సార్లు మొత్తం ఫ్యామిలీ కలుస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ తిరుగుతూ ఉంటారు. సో వి స్పోక్ అబౌట్ ఎలిమినేషన్, వి స్పోక్ అబౌట్ ఫుడ్ ఈటింగ్. వాట్ ఎల్స్ ఆర్ బేసిక్ యానిమల్ యాక్టివిటీస్? ఓకే, స్లీపింగ్, ఎక్సర్సైజ్, సో దట్ విల్ బి లోకోమోషన్. వాట్ ఎల్స్? స్లీప్. స్లీప్ అంటే ఏమి? ఏమి చేయకుండా ఉండేది స్లీప్, అది కూడా కష్టంగా ఉంది. ఏమి చేయకుండా ఉండేది కూడా కష్టంగా ఉంది. పడుకుంటే నిద్ర రాదు, 10 గంటలకు బెడ్లో పడుకుంటే 11, 1 వరకు ఇలా అలా తిరుగుతూ ఉండాలి, అప్పుడే నిద్ర వచ్చేది. అంతవరకు నిద్ర రాదు, మధ్యలో కొంచెం ఏదో సౌండ్ వస్తే మెలకొచ్చేస్తుంది, మళ్ళా నిద్ర రాదు. పొద్దున 7 గంటలకు అలారం పెట్టుకుంటే అలారం ఆఫ్ చేసి ఆఫ్ చేసి ఇంకా ఫ్రెష్గా లేదని పడుకుంటూనే ఉంటాము. ఇంకా యంగర్ జనరేషన్ అనదర్ బ్యాడ్ హ్యాబిట్, 12, 1, 2 వరకు చదివేదంట, పొద్దున 9, 10, 11, 12కి లేచేది. ఇలాంటి అలవాట్లు పేరెంట్స్ ఓన్లీ ఆర్ టీచింగ్ దర్ చిల్డ్రన్ చదువు 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 అని. మదర్స్ ఆర్ మేకింగ్ కాఫీ టీ అండ్ గివింగ్ దర్ చిల్డ్రన్ నిద్రపోద్దు, తాగుతూ ఉండు, మెలకుండి చదువుతూ ఉండని. సచ్ బ్యాడ్ హ్యాబిట్స్ వీఆర్ టీచింగ్ అవర్ కిడ్స్. ఇంకా వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ ఇస్ నైట్ షిఫ్ట్స్. సో లాట్ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్ ఇన్ కంపెనీస్ వేరే దేశాల్లో, ఆ వర్కింగ్ అవర్స్కి ఇక్కడ పనిచేయాలి, వాళ్ళకి అప్పుడు పగలు ఉంటుంది కానీ ఇక్కడ రాత్రి ఉంటుంది, కానీ ఇక్కడ మేము వాళ్ళ టైంకి పనిచేయాలి. డే టైంలో పడుకోండి అంటారు, సరిగ్గా నిద్ర రాదు. అవర్ బయాలజికల్ సిస్టమ్ ఇస్ మెంట్ టు స్లీప్ వెన్ ఇట్ ఈస్ డార్క్, నాట్ ఇన్ ద లైట్. వీఆర్ నాట్ నాక్టర్నల్. ఇప్పుడు పిల్లికి మీరు కుక్కకి కళ్ళు చూస్తే ఎలా ఉంటాయి? దే ఆర్ బ్రైట్ ఇన్ కలర్ అండ్ దే హ్యావ్ ద కెపాసిటీ టు ఓపెన్ దర్ రౌండ్ ఉండేది ఎంత పెద్దగా ఓపెన్ అవుతుంది. మాకంత డిఫరెన్స్ లేదు, ఈ లైట్కి కొంచెం ష్రింక్ అవుతుంది, కొంచెం డార్క్లో ఓపెన్ అవుతుంది. వీఆర్ డిజైన్డ్ టు బీ లివింగ్ ఇన్ ద డే లైట్, నాట్ ఇన్ ద నైట్. వీఆర్ సపోజ్ టు రెస్ట్ ఇన్ ద నైట్, బట్ దాన్నే ఉల్టా చేస్తున్నాం. ఎలా, హౌ విల్ వీ బీ హెల్దీ ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఇస్ సో అన్నాచురల్? సో నెక్స్ట్ కమింగ్ టు లోకోమోషన్. దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చిండేది, ద హ్యూమన్ స్ట్రక్చర్ ఇస్ ఫర్ వాకింగ్. ముందు అన్ని ఫోర్ లెగ్డ్ క్రీచర్ నుంచి వీ బికేమ్
two-legged creatures in order to be able to walk properly. Mundu, on an average, every human being just 50-60 years back used to walk 18 kilometers per day. Okka rojuki average lo 18 kilometers nadustunnaru. Ippudu it has become 0.8 to 1.8 kilometers only. కూర్చొని చోటు నుంచి రిమోట్లో అన్నీ కంట్రోల్ చేయాలి. ఆఫీస్లో ఉంటే ఇంట్లో ఉండే లైట్ ఆన్ ఆఫ్ ఫోన్లో పెట్టుకొని చేయాలి. పని చేసి రుబ్బేదైతే చట్నీ చేసేది సాంబార్ చేసేది అస్సలు లేనే లేదు, మిక్సీ ఉంటుంది అది పనిచేస్తుంది. పోనీ అట్లీస్ట్ రైతులైనా వ్యవసాయం చేసే వాళ్ళైనా శ్రమతో ఏమైనా పని చేస్తున్నారా, దానికి ఇప్పుడు అన్నీ ట్రాక్టర్లు మిషన్లు వచ్చేసాయి. సో ఎవరు కష్టపడి చెమట వచ్చేలాగా పనిచేసేదనేది లేనే లేదు, అన్నీ కూర్చుని చోటే జరగాలి అంటుంటే. సో లోకమోషన్ అనేది కూడా, శ్రమం అనేది కూడా సరిగ్గా జరగట్లేదు. నడిస్తే మీ మోకాలు సమిసిపోతాయని డాక్టర్సే చెప్తున్నారు. ఇంకా మేము నడిచాలనుకున్నా వద్దు, కూర్చో, ఒకే చోటు ఉండు అని కూర్చోబెడుతున్నారు. అది ఎంత తప్పు అని కొంచెం ఆలోచించితే తెలుస్తుంది. సో జస్ట్ 50-60 ఇయర్స్ బ్యాక్ ది యూస్ టు వాక్ 18 కిలోమీటర్స్ అ డే. అయినా ఈవెన్ అవర్ ఓన్ గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, యూ విల్ రిమెంబర్ వాళ్ళకి ఏజ్ 80-90 ఉన్నా వాళ్ళు కింద కూర్చొని లేచేవాళ్ళు, కరెక్టా? ఇప్పుడు మాకు 40-50 వచ్చేంత లోపల చైర్ లేకుంటే కాదు, కింద కూర్చోండి అంటే కాదు. ఇండియన్ టాయిలెట్ యూస్ చేసేదానికి ఎవరికి కానే కాదు, అందరూ బెడ్రూమ్లోనే ముందు బాత్రూమ్ బయటకు వెళ్ళి ఉండేది. ఎప్పుడు ఇంట్లో బయటికి టాయిలెట్ ఉండేది, ఇప్పుడు అందరూ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కావాలి. ఇంట్లో ఒక బాత్రూమ్కి అంత దూరం వెళ్ళేదానికి కావట్లేదు. వీ వాంటెడ్ అటాచ్డ్ ఇన్ అవర్ రూమ్ ఇట్ సెల్ఫ్, అండ్ అది కూడా వెస్ట్రన్ టాయిలెటే అందరూ వాడుతున్నాం. సో లోకమోషన్ ఆల్సో నాట్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ. ఇంకా రీప్రొడక్షన్, ఎవ్రీ సింగిల్ యానిమల్ విచ్ ఇస్ దేర్ ఆన్ దిస్ ప్లానెట్ హ్యాస్ అ టెండెన్సీ టు రీప్రొడ్యూస్. తన స్పీషీస్ ఇంకా కంటిన్యూ కావాలి అనేది ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది. అది కూడా మాకు ఇప్పుడు సరిగ్గా సహజంగా జరగట్లేదు. ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ రోజుకొకటి కొత్త కొత్తది పుట్టుకొస్తున్నాయి. ప్రతి ఒక్క సిటీలో, చిన్న చిన్న టౌన్లో కూడా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. పిల్లలు కావాలి అనే ఆ సెంటిమెంట్ని వాడుకొని 3 lakhs, 4 lakhs, 5 lakhs పర్ సిట్టింగ్ వాడుతున్నారు. అండ్ దట్ ఈస్ హార్డ్లీ సక్సెస్ఫుల్. సక్సెస్ రేట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీలో పిల్లలు అయ్యేది కూడా చాలా తక్కువ. అయినా ప్రజలు నాకు ఒక పిల్ల కావాలి, పాపడు కావాలి అనే దాంతో ఎంత డబ్బులు అడిగినా ఇచ్చి ఇచ్చి దే ఆర్ బికమింగ్ టార్గెట్స్ టు దీస్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్. సో వాట్ ఎమ్ ఐ ట్రయింగ్ టు సే హియర్ ఇస్ ఎవ్రీథింగ్ విచ్ వాజ్ అన్ యానిమల్స్ బేసిక్ యాక్టివిటీస్ ఒక్కటి కూడా సరిగ్గా సహజంగా జరగట్లేదు. అన్నీ ప్రకృతికి విరుద్ధంగానే చేస్తున్నాం. పగలుపూట లేచుండండి అంటే లైట్లు దొచ్చాయని రాత్రంతా మెలుక్కుని ఉంటాం. సరిగ్గా భోజనం చేయండి టైం కంటే లేదు నేను దొరికింది ఎప్పుడో ఎక్కడో తింటాను, నించొని తింటాను అని అంటాము. నడిచండి రా అంటే లేదు నేను కూర్చునే ఉంటాను అని అంటాం. ఇంకా రోజు మోషన్ వెళ్ళాలంటే కొంచెం ఫైబర్ అవసరం అంటే లేదు నేను ఫైబర్ లేని ఆహారం తింటాను అని అంటున్నాం. సో దేవుడు మమ్మల్ని దేనికి ఎలా సృష్టించాడో దానికి అన్నీ విరుద్ధంగా చేస్తుంటే ఆరోగ్యం ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది? అందరూ అడుగుతారు, అయ్యో నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందో తెలియదు, నేనేం పాపం చేశానో, దేవుడు నాకు ఏం శాపం ఇచ్చాడో అని అంటున్నారు. కానీ నేను అడిగే ప్రశ్న, ఇవన్నీ తప్పులు చేస్తున్నా ఇంత ఆరోగ్యంగా అయినా ఎలా ఉన్నాం అబ్బా ఇప్పుడు అని అడగాల్సిన సమయం ఇది. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఇన్ విచ్ వీఆర్ నౌ. సో హౌ డు వీ కరెక్ట్ దిస్ సిచ్యువేషన్? ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. వీ హ్యావ్ మూవ్డ్ సో మచ్ ఫార్ అవే ఫ్రమ్ నేచర్ నౌ. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ గో బ్యాక్ టువర్డ్స్ న్యాచురల్ వేస్. ద మోర్ క్లోజర్ వీఆర్ టు నేచర్, ప్రకృతికి ఎంత దగ్గరగా అవుతామో అంత ఆరోగ్యం మన దగ్గరికి వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ హియర్ నౌ. సహజమైన ఆహారము, మంచి వాతావరణం, గ్రీనరీ ఆల్ అరౌండ్ యూ, ఫ్రెష్ ఎయిర్ టు బ్రీద్. ఓ వి ఫర్గాట్ బ్రీదింగ్. దీంట్లో
ఈవెన్ టు బ్రీద్ మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ టు టేక్ ఇన్హేలర్. పఫ్ లేకుంటే శ్వాస తీసుకునేది కూడా కష్టంగా ఉంది. సో ఫ్రెష్ ఎయిర్ టు బ్రీద్, గుడ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ అండ్ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ రొటీన్. సో రోజు అందరూ నైట్ ఎప్పుడో పడుకొని పొద్దున ఎప్పుడో లేచేది అలవాటు అయిపోయింది. హౌ మెనీ డేస్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ సా ద సన్ రైజ్? ఏ టైంకి సన్ రైజ్ అవుతుందని అయినా చెప్పగలుగుతారా? ఈ సీజన్లో ఇప్పుడు సన్ రైజ్ ఏ టైంకి అవుతుంది? 5:30. ఓకే, టుమారో విల్ సీ 5:30 ద సన్ ఇస్ రైజింగ్. సో ఇలాంటి మంచి అలవాట్లని మళ్ళా గుర్తు చేసేదానికి కొత్తగా ఏది చెప్పట్లేదు. ఇక్కడ నేను చెప్తుండేటివన్నీ ముందు ఫ్రమ్ ఇయర్స్ విచ్ వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్. వీఆర్ జస్ట్ రిమైండింగ్ యూ అగైన్ అండ్ ఫోర్సింగ్ యూ టు డూ ఇట్ ఫర్ 4 డేస్. సో ఇట్స్ లైక్ అ క్రాష్ కోర్స్. మీకు 4 రోజులు మీరు వద్దన్నా చేయించినప్పుడు అప్పుడు మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్నే కంటిన్యూ చేస్తారనే ఒక హోప్ అంతే. మీరు ఒక్కరే కాదు, ఇంట్లో ఉండే వాళ్ళందరూ చేస్తే మీ పిల్లలకి అప్పుడే రోగాలు లేని వాళ్ళు రోగం రాకుండా ఉండొచ్చు అనే మాకు ఆశ. సో ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్ నాట్ బికమింగ్ డిసీజ్డ్. ఇప్పుడు ఎక్కడో ఎలాగో రోగాలు వచ్చేసాయి అంటే దాన్ని బాగా చేసుకునేది మీ ఇష్టం, మీ కష్టం. వేరే వాళ్ళకి రాకుండా ఉండేది, దట్ ఈస్ మై మెయిన్ టార్గెట్. సో టు ఎడ్యుకేట్ పీపుల్ సో దట్ దే హ్యావ్ ద నాలెడ్జ్ విచ్ విల్ హెల్ప్ దట్ దే డోంట్ బికమ్ డిసీజ్ ఫర్ దే ఎన్షూర్ దట్ దేర్ కిడ్స్ అండ్ ద నెక్స్ట్ జనరేషన్స్ డోంట్ టేక్ ద సేమ్ పాత్ అండ్ ఫాలో ఇన్ టు ద సేమ్ డిచ్. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.